విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఓ స్మగ్లర్ వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు అనుమతి లేకుండా 600 గ్రాముల బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తి గుట్టురట్టు చేశారు సిఐఎస్ఎఫ్ అధికారులు. గోల్డ్ ను బేరింగ్లుగా మార్చి తీసుకువచ్చాడు. కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి బయటకు కూడా వచ్చేశాడు. అయితే సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘా నుంచి తప్పించుకోలేకపోయాడు. తాను తెచ్చిన గోల్డ్ ను చేతులు మార్చుతుండగా మెరుపు దాడి చేసిన అధికారులు స్మగ్లర్ ను పట్టుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు కింద, అంటే ఒకరే దుబాయ్ నుంచి వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఒక బేరింగ్ల రూపంలో ఉన్నటువంటి ఒక దాంట్లో గోల్డ్ ను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అక్కడ బేరింగ్ మధ్యలో గోల్డ్ ను పొందుపరిచి దాన్ని బేరింగ్ లా కనిపించే తీసుకొని వచ్చాడు. అయితే ఫ్లైట్ దిగిన తర్వాత సెకండ్ లో కూడా ఆయన అంటే కస్టమ్స్ వాళ్ళకి సంబంధించిన సెకండ్ లో కూడా వాళ్ళ కంటపడకుండా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఈ సిఐఎస్ఎఫ్ వాళ్ళు అక్కడ అంటే ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ ప్రధానంగా సెక్యూరిటీ చూడడమే కాకుండా సిఐఎస్ఎఫ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ మధ్య చిన్న చర్చ జరుగుతూ ఉంది, తెచ్చిన ప్యాక్ తీసి వాళ్ళు పంచుకునే ప్రయత్నమా లేకుంటే ఇంకేదో అనుమానాస్పదంగా కనిపించడంతో సిఐఎస్ఎఫ్ అధికారులను వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి ఎక్కడే ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో సిఐఎస్ఎఫ్ అనుమానం నిజమైంది. వీళ్ళు స్మగ్గుల్ గుడ్ తీసుకొచ్చారనేది వాళ్ళు కన్ఫర్మేషన్కి వచ్చారు. ఏం తీసుకొచ్చారు ఏంటి అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అంతా తరువుగా చెక్ చేసిన క్రమంలో బేరింగ్ అనేది ఒకటి అనుమానాస్పదంగా కనిపిస్తుంది. సో ఇమీడియట్ గా దాన్ని ఓపెన్ చేయించి వెల్డర్స్ ద్వారా ఓపెన్ చేయించిన నేపథ్యంలో అందులో బంగారం 600 గ్రాముల బంగారాన్ని తీసుకొస్తున్నట్టు సిఐఎస్ఎఫ్ గుర్తించింది. సో సిఐఎస్ఎఫ్ అధికారుల అనుమానం నిజమైంది. అయితే ఇక్కడ సిఐఎస్ఎఫ్ పని కాదు, జనరల్ గా అయితే ఇదైతే సెకండ్ లో కస్టమ్స్ వాళ్ళు చూసుకుంటారు లేకుంటే డిఆర్ఐకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, కానీ ఇందులో సిఐఎస్ఎఫ్ మేజర్ రోల్ ప్లే చేయగా కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే కస్టమ్స్ లో అంత ఈజీగా ఒక గోల్డ్ కానీ ఏదైనా స్మగుల్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తరువుగా చెక్ చేస్తూ ఉంటారు. బయటి దేశాల నుంచి వస్తున్నప్పుడు, ప్రధానంగా దుబాయ్ లాంటి కంట్రీస్ నుంచి వస్తున్నప్పుడు ఖచ్చితంగా బంగారం లాంటిది, ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బంగారం చాలా సందర్భాల్లో కొన్ని కిలోల లెక్కన, తర్వాత గ్రామ్స్ లో 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ చాలా సందర్భాల్లో దొరికింది. సో ఏ రూపంలోనైనా బంగారం తీసుకొచ్చే అవకాశం ఉందనేది కస్టమ్స్ తెలుసు. ఎందుకు కస్టమ్స్ కళ్ళు కప్పాడా లేకుంటే కళ్ళు మూసుకున్నారా కస్టమ్స్ అధికారులు, ఇది చూడాల్సిన పరిస్థితి. దీనిపైన కూడా కొన్ని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఇటు సిఐఎస్ఎఫ్ అధికారులు వాళ్ళను క్యాచ్ చేయడమే కాకుండా రికవరీ చేశారు. అట్ ది సేమ్ టైం కస్టమ్స్ ఎందుకు దీన్ని గుర్తించలేకపోయింది అనే దానిపైన కూడా ఈ రోజు ఎయిర్పోర్ట్ లో కొంత విచారణ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది, ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఇందులో ఎవరైనా కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఉందా, ఎలా వెళ్ళాడు, ఏంటి అవన్నీ సీసీ కెమెరాల తర్వాత చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్ ప్రెమిసిస్ లో కావడం వల్ల సిఐఎస్ఎఫ్ వాళ్ళను ఈజీగా ఐడెంటిఫై చేయగలిగింది. సిఐఎస్ఎఫ్ అధికారులు అలర్ట్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండడం వాళ్ళు ఈజీగా చేయగలిగారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత కనుక వాళ్ళు ఏమైనా పంచుకునే పరిస్థితి లేకుంటే తీసే పరిస్థితి ఉంటే అది కూడా తెలిసే అవకాశం ఉండకపోయేది. థ్యాంక్ యూ సునీల్.